సిబిటి 3 అంటే సైకాలజికల్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టెస్ట్ అనేది మెమొరీ టెస్ట్. మెమొరీ టెస్ట్లో 5 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మనకి ఏదైనా ఒకటే సెలెక్ట్ చేస్తారు. అండ్ టెస్ట్ 2 వచ్చేసి చూడండి, టేబుల్ ఆర్ వాచ్ టేబుల్ టెస్ట్ అంటారు. ఇది రో కాలమ్ టెస్ట్ కానీ లేదంటే వాచ్ టేబుల్ టెస్ట్ కానీ ఉంటుంది. అండ్ సిమిలారిటీ ఆర్ సేమ్ ఎలా ఉంటాయని మనం మోడల్ పేపర్స్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఏ అది టెస్ట్ 1 ఈ విధంగా ఉండేది క్వశ్చన్ పేపర్. అప్పుడు ఆఫ్లైన్ ఉండేది మాకు. అండ్ న్యూ మెమరీ టెస్ట్ అని చెప్పి చూడండి ఫ్రెండ్స్, 21 ఈ ఫస్ట్. అండ్ ఓల్డ్ మెమరీ టెస్ట్ వస్తే 12 టెస్ట్ అయితే ఎవరు ఫ్రెండ్స్, ఒక టెస్ట్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఒక టెస్ట్ కానీ 2 సెట్స్ అనేది ఉంటాయి. అయితే ఇది న్యూ మెమరీ టెస్ట్ లేదంటే ఫిగర్ మెమరీ టెస్ట్ లేదంటే ఓల్డ్ మెమరీ టెస్ట్, ఈ మూడిట్లో ఉంటే 26 ఉంటాయి ఫ్రెండ్స్ ఫిగర్ టెస్ట్. ఇది 75 ఉండేవి మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇందులో మనం మెమరీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. చూడండి, ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డి అంటే ఇక్కడ ఏ ఫీల్డ్ అనేది చెప్పి మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ ఈ ఇది ఉంది అంటే ఇక్కడ ఎక్కడ ఉంది ఫిగరు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 5 అవుతుంది. ఇంకో ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇది ఓల్డ్ మెమరీ టెస్ట్, ఇవి 12 ఉన్నాయి కదా. ఈ 12 ఏంటి సెకండ్ 1 ఏంటి మనం వేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ బి అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 3rd 1 ఈ ఇమేజ్ అనేది ఎక్కడ, 4th 1 ఈ ఇమేజ్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ అంటే సి ఉంది ఫ్రెండ్స్, అంటే 4th కి సి చేయాలి. ఈ విధంగా 12 అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్, ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇమేజ్ అనేది దగ్గర దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇంత మ్యాక్సిమం. ఇంకా అంతకంటే మొత్తం 12 ఉంటాయి, 12లో 6 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకరు గుర్తుపెట్టుకున్నాం ఇంకా మీరు గుర్తు సరిపోతుంది. ఎక్కువ మార్కులు వచ్చిన ఉపయోగం అయితే లేదు, కానీ వస్తే బెటర్. ఇది జస్ట్ క్వాలిఫై ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఈ ప్లస్ ఇది అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఈ సేఫ్లో అంటే ఇక్కడ మనకి సి ఉంది ఫ్రెండ్స్, అంటే మనకి 13th ది. ఓకే సార్, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ది ప్లస్ అంటే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డి అనేది ఉండడం జరిగింది. ఇమేజ్ కూడా పంపిస్తాను ఫ్రెండ్స్. ఇది ట్రాక్ మెమరీ టెస్ట్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇవే ఇస్తున్నారు. ఇది చాలా ఈజీ. ఇది కూడా దానికి ఆన్సర్ అనేది ఈ అవుతుంది ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మనకి సి అంటే 2వ దానికి ఆన్సర్ సి అవుతుంది. కానీ ఇది మనం 2 మినిట్స్ దీన్ని అబ్జర్వ్ చేసి మైండ్లో మెమరైజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను మూసివేసిన తర్వాత ఇది వస్తుంది, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అన్నది ఆర్పీకే రేపాక కొన్ని జారిపోయింది. ఆర్పీకే సెన్సి ఓకే జారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వ్యాన్ పీసీకే పవన్ కళ్యాణ్కి వ్యాన్ వెళ్ళింది, వ్యాను పవన్ కళ్యాణ్కి వెళ్ళింది. విక్స్ యాక్షన్ ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇందులో మీకు గుర్తున్నది పీసీకే అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు. పీసీకే ఒకటి అది అని పెట్టారు. అలాగే ఇక్కడ మనకి నైట్ ఉండాలి. నైట్ ఎక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్స్ 11 అండ్ 11 దానికి డి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ ఆర్పీకే ఉండాలి. ఆర్పీకే అనేది క్వశ్చన్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఆర్పీకే 3 అంటే ఇక్కడ 3 దానికి ఈ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జారి దానికి ఆన్సర్ కూడా ఏ అని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా మీరు షార్ట్ కట్స్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనం 12 12 12 12 మీరు ఒక ఇవన్నీ నేను కావాలనుకున్న మీకు పీడిఎఫ్ లేదంటే ఇమేజెస్ ఫార్మేట్లో మీకు పంపిస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది రైల్వే ట్రాక్ మెమరీ టెస్ట్ ఫ్రెండ్స్. అయితే ముందు ఇది ఇవ్వకపోతే ఇవి కూడా ఇవ్వచ్చు.
జరుగుతుంది. ఇవి 12 ఇచ్చారు, ఇలా టూ సెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 12 + 12 = 24 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోదానికి 6 మినిట్స్ టైం ఉంటుంది ఫ్రెండ్స్, 3 మినిట్స్ అబ్జర్వ్ చేయడానికి, 3 మినిట్స్ ఆన్సర్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు ఫ్రెండ్స్ మరి అయితే ఎవరు లేరు, ఎవరు వాచ్ చేయట్లేదు, ఒకవేళ ఎవరైనా వాచ్ చేస్తే ఉపయోగం ఉంది అనుకుంటే నేను నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. క్లారిటీగా క్లియర్గా అన్ని గురించి చెప్పుకుందాం, ఎందుకంటే ఎవరు చూడకపోతే నేను వీడియో పెట్టి వేస్ట్ కదా ఫ్రెండ్స్. నాకైతే ఉపయోగం లేదు, నేను ఆల్రెడీ ఏఎల్పి జాబ్ చేస్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏమో నేను ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇది కూడా మెమరీ టెస్ట్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలా సింపుల్. ఇవి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను ట్రిక్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇంకా మీకు టైం అయితే లేదు మరి, మీకు ఆల్రెడీ వచ్చి ఉన్నా లేదంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయి ఉన్నా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవన్నీ మెమరీ టెస్ట్స్, మన దగ్గర చాలా మెటీరియల్ అయితే ఉంది, ఇవన్నీ జస్ట్ 2 డేస్లో మీరు ప్రాక్టీస్ అయ్యచ్చు. ఇది నెక్స్ట్ టేబుల్ టెస్ట్ ఫ్రెండ్స్, టేబుల్స్ రోషన్ కాలమ్స్ ఈ విధంగా ఉంటాయి, దీని గురించి కూడా మనం చెప్పుకుందాం. మీకు ఒక అవసరం అనుకుంటే చెప్తాను, ఎవరికైనా నచ్చింది. ఒక మనకి వ్యూస్ కానీ ఒక 500 వస్తే చేస్తాము, లేదంటే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మినిమం 500 మెంబర్స్ కూడా చూడకపోతే మనకి ఉపయోగం లేదు ఇది. అండ్ నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్, ఇది సేమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఉంటుంది. ఇది కూడా కనుక బాగా చేయగలిగితే మిగతా అన్ని మీరు ఆటోమేటిక్గా చేసేవచ్చు, ఎందుకంటే అన్ని ఆన్సర్స్ ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి. మెమరీ టెస్ట్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అదే కొంచెం కష్టపడాలి. అండ్ ఎస్ఆర్ నో టెస్ట్ ఫ్రెండ్స్, ఇది ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ 833 839 833 839 రెండు ఈక్వల్ కాబట్టి ఎస్ అని పెట్టాలి. 9903926 9903296 ఉంది, రెండు నాట్ ఈక్వల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 3926 ఉంది, ఇక్కడ 3296 ఉంది, నో ఇది ఈక్వల్ ఉంది నో, కాబట్టి ఇది మనం రెండోది నో అని పెట్టాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్లు వై వై ఎన్ ఎన్ అని ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి సెట్ 8, ఇది మనకి సెట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు ఆన్సర్లు తప్పనే, ఆన్సర్లు కూడా రైటే. ఇది ఎక్సర్సైజ్ మంది సెట్ 8, ఇది మనం సెట్ 5. సెట్ 8 ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ సెట్ 8 ఫస్ట్ వన్ వై ఉంది, సెకండ్ వన్ ఎన్ ఉంది, సో ఇది వై ఎన్, ఆ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఇది, ఇది మీకు స్కోరింగ్ 96 ఉంటాయి, 48 కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 60 వరకు ఆన్సర్ చేసిన ఫ్రెండ్స్ చాలా బెటర్ 48 కంటే. నెక్స్ట్ సిమిలారిటీ టెస్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇందులో 6 ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి, 6 అదే మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో 6 ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ బి ఫస్ట్ది. నెక్స్ట్ ఇందులో 6 ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, సి ఆన్సరు. అండ్ 3 ఏ ఆన్సరు. అండ్ ఇక్కడ కూడా 4 ఏ ఆన్సరు. అండ్ 5 డి ఆన్సరు. ఈ విధంగా మీరు 6 ఎక్కడ ఉందో కనిపెట్టారు. ఇక్కడ 6 అనే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగితారో ఆ దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది కూడా మీరు స్కోరింగ్కి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డయాగ్రామ్స్ కూడా సేమ్ యాక్టివ్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్ ఇందులో ఏదైనా అడుగుతుంది, ఇక్కడ సి ఆన్సరు, అలాగే ఇక్కడికి వచ్చేసి లాస్ట్ ఈ ఆన్సరు. ఈ విధంగా మీరు ఇవి కూడా 96 ఉంటాయి, ఇవి కూడా మీరు ఆన్సర్ చేయాలి చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి కూడా సేమ్ ఫ్రెండ్స్, మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. మ్యాచింగ్ చిన్నప్పుడు ఆటలు ఆడుకునే ఉంటారు, ఎవరు మ్యాచింగ్ చేయండి అని చిన్నప్పుడు సండే బుక్లో అవి. ఇవన్నీ కాదు, ఇంత టఫ్గానే మీకు మాత్రం అక్కడ చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రీవియస్ పేపర్స్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి కోల్కత్తా మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇది ఆర్ఆర్బి అలహాబాద్ ఏఎల్పిది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ టెస్ట్ మొత్తం మెటీరియల్ కావాలని కూడా నేను మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాను స్కాన్ చేసి. ఓకే ఫ్రెండ్స్,
మరి దీన్ని అయితే ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు ప్రజెంట్ ప్రస్తుతానికి అయితే ఒక్కరు కూడా చూడట్లేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అప్పుడు నేను చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.